టీపీసీసీ చీఫ్ ఎంపికపై కాంగ్రెస్లో రగడ రచ్చకెక్కింది. సీనియర్ల అసంతృప్తితో కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచనలో పడింది. దూకుడుగా ఉండే వ్యక్తికే టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోంది. పీసీసీ ఎన్నికపై తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దంటూ సోనియాగాంధీ, రాహుల్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. తెలంగాణలో బీజేపీకి ఎమ్మెల్యేలుగా గెలిచే నేతలు లేకపోవడంతో రాజకీయంగా ఎదగడానికి ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. లేఖలో పేర్కొన్నారు, టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలను పరోక్షంగా బీజేపీ వాడుకుంటుందని లేఖలో జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం అనేక మంది నేతలు పోటీ పడుతున్న ప్రధాన పోటీ మాత్రం ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య నెలకొంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనే ఆసక్తి నెలకొంది. అయితే టీపీసీసీ చీఫ్ పదవికి రేవంత్ రెడ్డి ఎంపిక వైపు కాంగ్రెస్ హైకమాండ్ సుముఖంగా ఉందని, ఇప్పటికే ఈ విషయంలో నిర్ణయం కూడా తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై పలువురు కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జగ్గారెడ్డి తన అసహనాన్ని ప్రదర్శించారు. పీసీసీ చీఫ్ పదవిపై తొందరపాటుగా నిర్ణయం తీసుకోవద్దని ఆయన కోరారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ లేఖ రాశారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని చీఫ్గా కొనసాగించాలని జగ్గారెడ్డి కోరారు. ఈ పదవికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోవడానికి ముందు సీనియర్ల నుంచి సూచనలు తీసుకోవాలని చెప్పారు. సీనియర్ల ఏకాభిప్రాయంతోనే పీసీసీ చీఫ్ ఎన్నిక జరగాలని లేఖలో జగ్గారెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు పీసీసీ చీఫ్గా కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఎంపిక చేయనుందనే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హెచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారని, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారని విమర్శించారు. అతన్ని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే తాను పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. తనతో పాటు చాలామంది కాంగ్రెస్ పార్టీని విడతారని వ్యాఖ్యానించారు. పార్టీలోని సీనియర్లను విస్మరిస్తున్నారని, సీనియర్ నేతలంతా అసంతృప్తితో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్లో తాను సీనియర్నని, గాంధీ కుటుంబానికి దగ్గరగా ఉన్నానని విహెచ్ అన్నారు. తనకు 2018 నుంచి ఇప్పటి వరకు సోనియా గాంధీని కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని, కావాలనే కలవకుండా ఒక వర్గం అడ్డుకుంటుందని ఆరోపించారు. ఈ విషయంపై హైకమాండ్ ఆలోచన చేయాలని విహెచ్ అన్నారు. దుబ్బాక గ్రేటర్ ఎన్నికల ఓటమిపై రివ్యూ ఎందుకు చేయరని నిలదీశారు. రేవంత్ రెడ్డి టీడీపీని కతం పట్టించి కాంగ్రెస్లో పడ్డారని ఎద్దేవా చేశారు. ఎప్పటికైనా తమని పిలిచి మాట్లాడాలని విహెచ్ కాంగ్రెస్ నాయకత్వానికి సూచించారు. తమను కాదని అధిష్టానం నిర్ణయం తీసుకుంటే తమ నిర్ణయం తాము తీసుకుంటామని హెచ్చరించారు.